మాకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ శర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. అమ్మా, మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి వర్గానికి మోసం చేశాడు. రైతులకు రుణమాఫీ అని చెప్పి మోసం చేశాడు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశాడు. పెన్షన్లు అర్హులైన వారికి ఒకరు చనిపోతే తప్ప ఇంకొకరికి ఇవ్వటం లేదు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మోసం చేశాడు. 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు. ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. చేసుకున్నాం, ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ గారి చేతిలో మోసపోయాం. మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు. మిమ్మల్ని అందరినీ ఒకటే వేడుకుంటున్నాం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, నేను పెట్టిన పార్టీ, ప్రజల మేలు కోసం పెట్టిన పార్టీ, ప్రజల సంక్షేమం కోసం పెట్టిన పార్టీ, మళ్ళీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కోసం పెట్టిన పార్టీ, మళ్ళీ ఆరోగ్యశ్రీ అద్భుతంగా జరపడం కోసం పెట్టిన పార్టీ, మళ్ళీ సొంత ఇంటి కళ నిజం చేయడం కోసం పెట్టిన